హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఏంటి అను బాక్స్ ఏదో చూపిస్తుంది, అది కూడా చల్ల చల్లగా ఉందని చూస్తున్నారా? ఏం లేదండి, ఇది ఏంటంటే కొబ్బరి కూర అనమాట. ఈ మధ్య పూజలు ఎక్కువైపోయాయి కదా శ్రావణ మాసం, కొబ్బరికాయలు కూడా చాలా ఎక్కువైపోయాయి అనమాట. అందుకోసం చెప్పి ఒకరోజు కొబ్బరికాయలన్నీ కూడా కొట్టేసి విధంగా తురుము చేసేసి బాక్స్లో వేసి పెట్టేశారనమాట నిన్న. సో ఇంకా ఏముంది, దీంతో ఒక్కొక్క రెసిపీ అయితే చేద్దాం కదా అని చెప్పేసి ఈరోజు ఓపెన్ చేశానమాట. ముందుగా వచ్చేసి నేను కొబ్బరి కూర శనగపప్పు ఫ్రై అయితే చూపిస్తానండి. ఇదైతే నాకు చాలా చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. ఇది నిజం చెప్పాలంటే ఇది కూరతో కన్నా డైరెక్ట్గా తింటే చాలా బాగుంటుంది అనమాట. మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ముందుగా వచ్చి కడాయి పెట్టేసుకుని అందులో వెల్లుల్లిపాయలు అయితే వేయించేసుకోవడం అనమాట. వెల్లుల్లిపాయ వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందైతే వెల్లుల్లిపాయ వేసాను. ఆ తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు అనమాట. ఇంకా శనగపప్పు వేయలేదు, ఎందుకంటే ఎలాగే శనగపప్పుతో కర్రీ చేస్తున్నాం కాబట్టి శనగపప్పు వేయలేదు. అలాగే ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి అనమాట. ఎండుమిర్చి ఒక 3, పచ్చిమిర్చి ఒక 4 అయితే వేసుకున్నాను. అలాగే కరివేపాకు అనమాట. మీ స్పైస్ తగ్గట్టు కర్రీకి తగ్గట్టు చూసి వేసుకోండి. నాకైతే నేను తీసుకుంది కొంచెం క్వాంటిటీ కాబట్టి కొంచెం కొంచెంగా వేసాను అనమాట. ఇవన్నీ వేగిపోయిన తర్వాత చివరిగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి ఆ కర్రీలో టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మరి చిన్న చిన్నగా కట్ చేసామంటే అంత టేస్ట్ బాగోదు, కాబట్టి ఇలాగైనా కట్ చేసుకోండి. నేనైతే మార్నింగే శనగపప్పు అయితే నానబెట్టాను అనమాట. కనీసం 1 అవర్ అయినా సరే శనగపప్పు నానితే మనకి కర్రీ బాగా కుక్ అవుతుంది అనమాట. సో నిజం చెప్పాలంటే ఈ కర్రీ వండడానికి 5 నిమిషాలు కూడా టైం పట్టదండి. శనగపప్పు నానడానికి టైం తప్ప కర్రీ చేయడానికి అయితే 5 నిమిషాలు కూడా టైం పట్టదు అనమాట. ఇవన్నీ వేగిపోయిన తర్వాత నానబెట్టిన శనగపప్పు అయితే వేసేసి ఒక్కసారి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే సరిపోద్దండి. శనగపప్పు చాలా చక్కగా ఉడికిపోద్ది అనమాట. చాలామంది శనగపప్పు ఉడకబెట్టి తీసి వండుతారు, లేదంటే నీళ్ళేసి కూడా ఉడికించుతారు కదా. అలా ఏం చేయనవసరం లేదు. మనం ఈ విధంగా వేసేసి చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాలు మూత తీయకుండా వదిలేయండి. శనగపప్పు అనేది చక్కగా ఉడికిపోద్ది అనమాట. చూడండి, ఇప్పుడైతే మూత తీసాక చూపిస్తున్నాను శనగపప్పు ఉడికిందా లేదా అనేది. చూస్తున్నారు కదా, చేత్తో నలిపితే ఈజీగా నలిగిపోతుంది కదా, అంటే శనగపప్పు మనకి చాలా బాగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఇందులోని స్పైసెస్ అయితే వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అనమాట. ఇందులో అయితే పెద్ద పెద్ద ఏమి అయినా లేదు, జస్ట్ టేస్ట్ సరిపడిన ఉప్పు, అలాగే టేస్ట్కి మన స్పైసెస్ సరిపోయినట్టు కారం, చిన్న పసుపు. పసుపు వేయిన అవసరం లేదు, కాకపోతే అలవాటు అనమాట పసుపు వేయడం అనేది. అందుకోసమని అలా వేసేసాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత అయితే ఇంకా చివరిగా వచ్చేసి కొబ్బరి తురుము అనమాట. మనకి ఆ కర్రీకి సరిపోయినట్టు ఎంత పడుతుందో చూసి ఈక్వల్ క్వాంటిటీ అయితే సరిపోతుందండి. అంటే శనగపప్పు ఎంత తీసుకున్నామో కొబ్బరి కూర కూడా అంత వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నేనైతే ఈ కొబ్బరి కూర అంతా కూడా మిక్సీ పట్టేశానండి. జస్ట్ కోరుకుంటే అది వేరేగా ఉంటుంది టేస్ట్. నేను మిక్సీ పట్టేసానమాట, కోరుకున్నంత తీరిక ఓపిక లేదు ఇప్పుడు ఎవరికి లేవు కదా, అందుకోసం అయితే మిక్సీ పట్టాను. అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి ఉప్పు చెక్ చేసేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ అంటే 1-2 నిమిషాలు అయితే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కొబ్బరి కూర శనగపప్పు కర్రీ అయితే రెడీ అండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కర్రీ మీకు తెలుసా లేదనేది కూడా చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇది నేను అన్నంతో తినడం కన్నా డైరెక్ట్గా కప్పులో వేసుకుని ఎక్కువగా తినడానికి ఇష్టపడతాను అనమాట. నాకు అంత నచ్చుతుంది ఇది. సో చివరికి వచ్చేసి కొత్తిమీర అనమాట. కొత్తిమీర కూడా ఇందులో వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే నేనే జస్ట్ చూడడానికి లుక్ బాగుంటుంది ఇల్లు అండి గ్రీన్ అని చెప్పేసి వేసానమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అంతేనండి, చాలా సింపుల్గా 5 నిమిషాలల్లో అయిపోద్ది అనమాట కూర అనేది. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొబ్బరి తురుము అయితే రెడీ చేశాను కాబట్టి నాకు తెలిసి ఒక 2-3 వీడియోలు అయితే ఈ కొబ్బరి తురుము మీద వస్తుంది రెసిపీస్. వీడియోస్ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో చెప్పేయండి. బాయ్ బాయ్.